హాయ్ అండి, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూసారు కదా. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. మీరు కటింగ్ ఎంత బాగా చేసినా కూడా స్టిచ్చింగ్ సరిగ్గా చేయకపోతే మాత్రం ఫిట్టింగ్ రాదు. ఫస్ట్ వచ్చేసి లైనింగ్కి నేనైతే హ్యాండ్స్ ఉన్నాయి కదా, సైడ్కి కొద్దిగా అతుకులు పడతాయి కదా, ఆ అతుకులు కూడా జాయిన్ చేసేసాను. అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టాను, దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లైనింగ్ మీద పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. చూడండి ఎలాగైతే వేస్తున్నానో అలాగా. తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం కెమెరా అనేది దగ్గరికి వచ్చిందండి, అందుకనే ఊగుతుంది. సో తర్వాత వచ్చేసి మొత్తం కూడా ఇలా నీట్గా సదిరేసుకోవాలి. ఇలా సదిరేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే అయిపోయింది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసేయండి. అయితే సైడ్కి మనకి క్లాత్లు కట్ చేసి పెట్టాం కదా, దీన్ని ఇక్కడ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ టాప్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇది అయిపోయిందండి. తర్వాత రెండో సైడ్ కూడా అంతే. ఇక్కడ కూడా కొంచెం నీట్గా స్టిచ్ వేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. అయిపోయింది. ఇక్కడ కూడా నీట్గా జాయిన్ చేసేయండి. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. ఇది కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం తక్కువ ఎక్కువ ఉంటే మొత్తం కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే. రెండో హ్యాండ్ కూడా నీట్గా ఇలా సదిరేసుకుని కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ రెండు పెట్టేసుకోండి. ఇలాగా ఇలా పైన పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు కుట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇప్పుడు నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా. సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అంతా జాయిన్ చేసేద్దాము. మొత్తం లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన క్లాత్ని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇలా పైనుంచి ఇలా నీట్గా మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేయండి. ఇలా నీట్గా క్లోజ్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట, అప్పుడే మీకు ప్లస్ గుర్తు అనేది వస్తుంది, లేకపోతే రాదు. కస్టమర్ వచ్చారు అందుకని మాట్లాడుతూ టైం వేస్ట్ కాకుండా స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. అంత తొందరగా వెళ్ళరు కదా ఒక్కొక్కరైతేనే, వెళ్ళిపోమని మనం అనలేము. ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ కూడా స్టిచ్ వేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి. ఇలా మొత్తం కూడా. సో అయిపోయిందండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ నాకు కొంచెం తక్కువ వచ్చింది, ఏదైనా పీస్ ఉందేమో చూస్తున్నాను. ఈ పీస్ అయితే జాయిన్ చేస్తాను. ఇలాగా మళ్ళీ టాప్ స్టిచ్ వేసేస్తాను. చూడండి ఇలా నీట్గా కట్ చేసేయండి. నీట్గా కట్ చేసేసిన తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర మీరు నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి మనకి. ఇప్పుడు వచ్చేసి
ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి తినగా రావాలి, తర్వాత ఉక్స పట్టి కాజపట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత మెయిన్ డాట్ పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేయండి. అయిపోయింది, చూసారు ఎంత బాగా వచ్చేసిందో. రెండోది కూడా అంతే. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తినగా కావాలి, తర్వాత ఉక్స పట్టి కాజపట్టి దగ్గర ఉన్న డాట్, తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలాగా క్రాస్గా స్టిచ్ వేసేయాలి. అయిపోయిందండి. ఇప్పుడు షే బెల్ట్ చూద్దాం. షే బెల్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్స పట్టి కాజపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. ఇలాగా ఇలా పెట్టడం వల్ల ఆ బోర్డర్ అనేది రైట్ సైడ్ వైపుకి వస్తుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ వైపుకి బోర్డర్ వస్తే బాగోదు. మనకి బ్లౌజ్ ఏ పీస్ ఉందో అలా వస్తేనే బాగుంటుంది. సో నేనైతే ఏ షేప్ అయితే మీకు ఉక్స పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశాను. ఇలా నీట్గా టాప్ స్టిచ్ అయితే వేసేసాను. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. చూసారు ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు రెండోది మన దగ్గర అయితే మళ్ళీ బోర్డరే ఉంది, వేరేది లేదు, అందుకు ఇంక అదే వేస్తున్నాను. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి. ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా మొత్తం కూడా. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం. ఎటు నుంచి స్టార్ట్ చేసినా పర్లేదండి, మీరు ఎటు నుంచి స్టార్ట్ చేసినా కూడా కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఎందుకంటే మనం అలా స్టిచ్ చేసుకున్నాం అన్నమాట. అడుగు భాగంలో ఒరిజినల్ ఫ్రంట్ పార్ట్ ఉంది, పైన షేప్ బెల్ట్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి, సరిపోతుంది. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసేయండి కొంచెం గట్టిగా ఉండటానికి. అయిపోయిందండి. తర్వాత రెండోది కూడా అంతే సేమ్. రెండోది కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అంటారు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే. అయిపోయిందండి రెండు వైపులా. ఇప్పుడు మనకి ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి వచ్చింది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే 3 ఇంచులు వెలుపుతోటి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు తీసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. డబుల్ ఫోల్డింగ్ చేసేసి రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ మన వైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు కాజాపట్టి అయితే రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఉక్స పట్టి మీద ఇలాగ కాజాపట్టి మీద ఉక్స పెట్టి పెట్టి కొంచెం చూడాలి. నాకు ఒక గీత ఎక్కువ వచ్చింది కాబట్టి నేను మెయిన్ డాడ్ దగ్గర అడ్జస్ట్ చేశాను, అదే ఉక్స పట్టి వైపుకున్న డాడ్ దగ్గర. సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్తోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే రాదు. సో ఇలాగ కొంచెం 1.5 ఇంచ్తోటి మన క్లాత్ తీసుకుని జాయింట్ పడుతుందండి నాకు. ఇలా స్టిచ్ వేసేసేయండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని పైనుంచి స్టిచ్ వేయాలి. ఉక్స పట్టి పైనుంచి స్టిచ్ వేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసేయాలి. ఇలాగా మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచ్ అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, ఇంకేం మిగలదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయింది. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా కట్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు.
కొంచెం ఎక్కువ ఏం రాలేదు, కరెక్ట్గానే వచ్చింది. నాకే క్లాత్ ఎక్కువ ఉందన్నమాట. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఉంది కదా, మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ క్లాత్ తోటే పైపింగ్ వేస్తున్నాను అన్నమాట. వాళ్ళు ఏం వేయొద్దని చెప్పారు, జస్ట్ బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాత్తోనే వేయమని చెప్పారు పైపింగ్ అనేది. అందుకనే క్రాస్కి అయితే కట్ చేసేస్తున్నాను ఇలా మొత్తం కూడా నీట్గా. ఇక్కడ కూడా అంతే, మొత్తం మనకి వీలైనంత వరకు ఎన్ని పీసెస్ అయితే నెక్ డీప్ని బట్టి అర్థమైపోతుంది కదా, అంత పీసెస్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇలాగా క్రాస్గా తీసేసుకుని అన్ని జాయింట్లు వేసేసుకోవాలి. రెండు క్రాస్లు ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకోండి. ఫస్ట్ ఒక పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకుంటే క్లాత్ అనేది సేవ్ అవుతుంది. అన్నీ జాయిన్ చేసుకుంటూ మీకు ఎన్ని పీసెస్ అవసరం అవుతాయో అన్ని పీసెస్ జాయిన్ చేసుకోండి. కొంచెం ఎక్కువే జాయిన్ చేసుకోండి, మళ్ళీ మనం కుట్టేటప్పుడు నెక్ తక్కువ వచ్చిందనుకోండి మళ్ళీ వెనక్కి రావాలి, డిస్టర్బెన్స్ అవుతుంది. సో కాబట్టి ఒక పీస్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి. ఇటు కూడా అంతే, ఇలాగా అయిపోయిందండి. తర్వాత వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి, ఇలా వన్ సైడ్ మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొద్దిగా నీట్గా ఉండేటట్టు చూసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేద్దాం. షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి. ఇలాగా ఇప్పుడు నెక్ వైపు స్లోప్ ఇచ్చేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేయాలి. అయిపోయింది. ఇక్కడ కూడా అంతే, కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి, మరి నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఉక్స్ పట్టి వైపు నుంచి కాకుండా నేను కాజా పట్టి వైపు నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా చేతి వాళ్ళు అనేది అలా ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూస్తారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో, అలాగా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడ సాగదీయకండి, సాగదీస్తే మాత్రం నెక్ షేప్ అనేది మారిపోతుంది అన్నమాట. సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మొత్తం కూడా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఇలాగా చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి టక్స్. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో అక్కడ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇంకా మీకు క్లియర్గా కావాలంటే మన ఛానల్లో స్పెషల్గా మనకి పైపింగ్ మీద చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూసారంటే మీకు కూడా అర్థమైపోతుంది. సో అయిపోయింది, ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయటమే. చూడండి, ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదంతా కూడా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చూడండి, మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా ఇదంతా కూడా ఇలా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని మొత్తం కట్ చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ని జాయిన్ చేసే ముందు ఇలా నీట్గా కట్ చేసుకోండి, లేకపోతే షోల్డర్ అనేది ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని
కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలాగా ఎక్కడి నుంచి అంటే వెనకాల డాట్ ఉంది కదా, ఆ డాట్ కన్నా ముందు నుంచి కొంచెం క్రాస్గా, డాట్ నుంచి కాకుండా అంతకంటే ముందు నుంచి క్రాస్గా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది బాగుంటుంది అనమాట. అయితే నేను కటింగ్ వీడియో చెప్తూ ఉంటాను కదా, కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఒకటిం పావుతోటి, వెనకాల పట్టి అతకడానికి ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు అదే చేస్తున్నానని, నేను కట్ చేసి ఉంచుకున్నాను ముందే, జాయింట్ వేశాను, కొంచెం నీట్గా ఉండటానికి ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట. అదే కటింగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు వీపు పాడ దగ్గర పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని రెండు చోట్ల ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి, ఇలా మొత్తం కూడాని. మొత్తం టాప్ స్టిచ్ వేసేసుకోండి. అయిపోయింది. ఇలా నీట్గా అయిపోయిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా చెక్ చేసుకోండి. పొడుగు కూడా కరెక్ట్గా వచ్చింది, వీళ్ళకి పొడుగు అంతే కావాలి అంటారు, కరెక్ట్గానే వచ్చేసింది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి, తర్వాత కాజా పట్టి దగ్గర కూడా ఒక మార్కింగ్, ఉక్స్ పట్టి దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. తర్వాత వచ్చేసి నడుము లూజు, నడుము లూజు దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మన వైపుకి. ఆ తర్వాత మిడిల్ నుంచి మళ్ళీ మన వైపుకి ఇలా ఉల్టా తిప్పేసుకుంటే, ఇలా సగం సగం ఎందుకు స్టిచ్ చేసుకోవాలంటే హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా ఒకవైపుకి తిప్పినట్టు కాకుండా నీట్గా ఉంటుంది అనమాట. కుట్టేటప్పుడు మీకు ఏం తెలీదు, వేసుకున్న తర్వాత రిజల్ట్ కనిపిస్తుంది నేను చెప్పినట్టు కుట్టకపోతే. ఎప్పుడైనా మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టేసినా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయింది. తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే సేమ్, రెండో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడాని. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము. హ్యాండ్స్ని జాయిన్ చేసుకునే ముందు ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా మనకి టక్ ఇస్తాం కదా, మిడిల్లో హ్యాండ్కి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇస్తాం కదా, ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర రావాలన్నమాట. సో సేమ్ ఇలాగే మన వైపుకి, తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇటువైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా అంతేలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ రెండు చూసుకోండి, సరిపోతుంది. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఇలా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా ఇలా నీట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని, ఇది కరెక్ట్గా రాకపోతే ఇంకొకసారి చూసుకోవాలండి, ఎలా పడితే అలా కుట్టకూడదు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి కూడా అంతే ఇలా నీట్గా కుట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి, ఒకటి కాదు మూడు స్టిచ్చెస్ వేసుకుని ఎడ్జికి ఇంకో స్టిచ్ వేయండి. తర్వాత ఇక్కడ కూడా అంతే. ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు రఫ్ ఇచ్చేసుకోండి. మళ్ళీ ఇంకొక స్టిచ్ అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా. ఇప్పుడు ఎడ్జ్ కూడా ఇంకో స్టిచ్.
ఇప్పుడు ఎగసున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. సో నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో చూడండి.